రామారావు సింగపూర్ చెప్పునైనా ప్రశ్న. బాగున్నాడండి రామారావు. హలో చెప్పునైనా. డాడీ బాగున్నారండి? బాగున్నాను. డాడీ ప్రభురాత్రి భోజనం రొట్టె ద్రాక్షరసం తప్పనిసరిగా తీసుకోవాలా? ప్రభురాత్రి భోజనం అంటే నాన్న? ప్రభురాత్రి భోజనం రొట్టె ద్రాక్షరసం తప్పనిసరిగా తీసుకోవాలా? ప్రభు తీసుకున్న రాత్రి భోజనం గాని అదే ప్రభురాత్రి భోజనం. దాన్నే ప్రభురాత్రి భోజనానికి డెఫినేషన్ చెప్తాను చూడనైనా. పస్క సంహారక దూత, సంహారక దూత ఇస్రాయేలీలో ఏ ఒక్కరిని తొలిచూలి బిడ్డను చంపకుండా మోషే ద్వారా సేనాయి కొండ మీద దేవుడు చెప్పిన ఆజ్ఞ, ఒక గొర్రెపిల్లను వధించి ద్వారబంధంలోని పై అడ్డుకమ్మకి అలాగే రెండు నిలువు కమ్ములకి ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నాయన నీ సెల్ నుంచి? అదేనా, నీ సెల్ నుంచి ఏదైనా డిస్టర్బెన్స్ ఉందో చూడు. వాల్యూమ్ తగ్గించు. నువ్వు ఎదురుకుండా ఉన్న స్క్రీన్ సౌండ్ తగ్గించినాయన నీ దగ్గర? లైవ్ చూడకుండా ఫోన్లో మాట్లాడైతే లైవ్ చూడొద్దు, లైవ్ చూడొద్దు, డిస్టర్బెన్స్ వస్తుంది కదా. లైవ్ చూడట్లేదు, ఫోన్లోనే మాట్లాడుతుంది. వినబడుతుందా? వినిపిస్తుంది. ప్రభురాత్రి భోజనం అంటే ఇస్రాయేలీయుల తొలుచూలు పిల్లలు మరణించకుండా ఉండాలని, సంహారక దూత వలన సంహరింపబడకుండా ఉండాలని దేవుడు ఒక గొర్రె పిల్లను బలి చేసి దాని రక్తాన్ని ద్వారబంధపు పై అడ్డుకమ్మకి రెండు నిలువు కమ్ములకి రాయమన్నాడు. ఆ రక్తాన్ని చూసిన సంహారక దూత ఆ ఇంటిలో ప్రవేశించకుండా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగే యేసుక్రీస్తు లోక పాపాల కోసం మరి ఒక గొర్రె పిల్లగా ఆయన మరణించారు. ఆయన మనక బదులు మరణించిన కారణంగా మనం బ్రతికింపబడ్డాము అనేది మన బ్రతుకుల్లో చూపించటానికి యేసు బలి పశువుగా మారాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అపోస్తలక కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి రాయబడింది. మనం కూడా నశించిపోతున్న అమాయకుల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడాలి అని యేసు రక్తాన్ని యేసు మాంసాన్ని రొట్టెగా ద్రాక్షారసంగా తీసుకున్న వాళ్ళకి గుర్తుగా చెప్పాడు. మనం ఈరోజు ఆయన కొరకు మన ప్రాణాలను అర్పింపవలసిన వారముగా ఉండాలి అని చెప్పటానికి ఆ ప్రభురాత్రి సంస్కారం, లేదంటే ప్రభురాత్రి భోజనం, లేదా ప్రభు బల్ల ఆదివారమున రొట్టె విరుచుట అని రకరకాలుగా బైబిల్లో పిలువబడ్డాను ఆయన. కనుక మీరు దేవుని కోసం ఒకవేళ బ్రతికితే, మీ జీవితాన్ని దేవుని కోసం అంకితం చేస్తే, అవసరమైతే ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడితే మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు కోసం మన బ్రతుకు బ్రతికితే అవి తీసుకోవాల్సిన అవసరం లేదు నాయన. అంటే డాడీ, అంటే ఇప్పుడు నేను సింగపూర్ లో ఉంటున్నాను డాడీ. హలో, చెప్పు నాయన. అంటే నేను ఇప్పుడు బయట చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక చర్చ్ ఉంది, అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ లో మెసేజ్ చెప్తారు అన్నమాట, ఓన్లీ తీసుకోవడానికి వెళ్తే ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వెళ్ళాలి. అవును, అయితే మనకి అక్కడ మెసేజ్ ఏం అర్థం అవ్వదు. అంటే వాళ్ళు ఇక్కడ మీ మెసేజ్ ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకుంటూ వింటుంటాను, బైబిల్ చదువుతున్న వాక్యాన్ని ఫస్ట్ నేర్చుకోవాలి కదా, మనకు మనం ఫస్ట్ బోధించుకోవాలి కదా డాడీ. ఫస్ట్ మనం నేర్చుకున్న పరంగా ఏంటంటే నేను బైబిల్ చదువుతున్నా అనమాట. అంటే ప్రభురాత్రి భోజనం తీసుకోలేకపోతున్నాను అనమాట, తీసుకోవట్లేదు నేను. కానీ వాకింగ్ లోనే ఎల్లప్పుడు కూడా మీ యొక్క మెసేజ్ ఇప్పుడు వెళ్తుంటాను, నెక్స్ట్ వాకింగ్ బాగా చదువుతుంటాను డాడీ. మంచిది. అంటే ఇప్పుడు మీ ప్రభులు నడవాలంటే ఫస్ట్ వాకింగ్ బాగా నేర్చుకోవాలి కదా డాడీ. అవును, తీసుకోపోయినా పర్వాలేదు కదా డాడీ. తీసుకోపోయినా పర్వాలేదు. అక్కడ అప్పారావు అని ఒక బాబు ఉంటాను ఆయన. ఏంటండి? అప్పారావు అని సింగపూర్ లో క్లాసులు నడిపిస్తాడు బాబు.
అప్పు అప్పు అంటావు నాయన ఆయన్ని. ఆయన తరగతులు నిర్వహిస్తున్నారు, అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. వీళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం అనుకున్న ఇక్కడ ప్రభుత్వ భోజనం తీసుకొచ్చిన వాకింగ్ లోనే రోజు ఉండి రోజు వాకింగ్ వెంటూ వాక్యాన్ని వినటం వేరు, వాక్యాన్ని నేర్చుకోవటం వేరు, దేవుని కొరకు బ్రతకటం వేరు. మీరు వాక్యం వింటే ఎవరైనా వింటారు వాక్యం, దానికి దేవునికి ఒరిగేది ఏముందో చెప్పండి. వాక్యాన్ని విన్నంత మాత్రంలో దేవునికి ఉపయోగం ఏంటి? మీరు వాక్యం వింటే దేవునికి ఉపయోగం ఏంటి? దేవుడికి ఉపయోగం అంటే మనం వాకింగ్ వెళ్ళడం వల్ల మనం కష్టాలు పడాలని మనం తెలుసుకుంటాం. వాకింగ్ మనం ఆచరణలో పెట్టాలి కదా అది. అవును, ఆచరణలో పెట్టాలంటే మనం తెలుసుకోవాలి కదా. ఆచరణలో పెట్టగలిగినప్పుడే మీరు తీసుకోకపోయినా పర్వాలేదు. వాకింగ్ ఆచరణలో పెట్టాలంటే మనం ఫస్ట్ నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి అందాక ప్రభుత్వం తీసుకోండి. అప్పుడు ఏంటండి అంతవరకు రొట్టె విరవండి. మీరు ప్రాక్టికల్ గా పెట్టిన రొట్టె వేరండి. మీరు ప్రాక్టికల్ లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఒంటరిగా తీసుకొచ్చు. ఒంటరిగా తీసుకోవచ్చు, తప్పేం లేదు. అందుకే అప్పు అప్పు అని మా అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆయన పని చేస్తున్నారు అక్కడ. చాలా మంది మన బైబుల్ ఓపెన్ సిటీ పిల్లలు అక్కడ కూడుకుంటున్నారు. అప్పు అనే అబ్బాయి ఉన్నాడు సింగపూర్ లో. వాళ్ళు మన పిల్లలు ఇంచు 20 మంది పిల్లలు, 30 మంది పిల్లలు అక్కడ కూడుకుంటున్నారు. వాళ్ళతో కలవాలి మీరు వెళ్ళి. అంటే మీరు తర్వాత మీరు క్లాస్ అయిపోయిన తర్వాత 7:30కి రింగ్ ఇవ్వండి, లేదా 8 గంటలకు రింగ్ ఇవ్వండి. అతని నెంబర్ చెప్తాను మీకు. ఓకేనా? ఓకే ఓకే, ఉంటా. శేఖర్ బాబు చాగల్లో చెప్పనాయనా. శేఖర్ బాబు చాగల్లు. హలో సార్. చెప్పునైనా. నమ్మకమైన తండ్రి గారికి నమస్కారం అండి. నమస్కారం నాయన. సార్ నాకు మాది శాగల్ గ్రామం అండి. నాయన నందమూరు వెబ్సైట్ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నాను సారు. నందమూరు వెబ్సైట్ దగ్గరకు వచ్చి మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకుంటూ మాట్లాడుతున్నాను సారు. చెప్పునైనా సార్. ఇప్పుడు రాజులు రెండవ రాజుల్లో 24వ అధ్యాయం రెండవ రాజులు 24వ అధ్యాయం 17వ వచనంలో అండి. మరియు బాబెలు రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిత్కియాను మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. చెప్పునైనా. మాట్లాడచ్చండి. మాట్లాడినాయనా. అయ్యా మరి బబులోనో రాజు గారు మరి కల్తీయుడు ఏదో ఉన్నట్లుగా నేను చూశాను సారు. ఎట్నైనా బబులోన్ రాజు కల్దీయుడు ఏదో అని విన్నట్లుగా ఉన్నాను సారు. అవును, బాబిల్ రాజు బాబిలోనియన్. మరి మరి అతని పినతండ్రి కొడుకు అత్తిన్యా ఏదో ఉంటే అతనికి మారు పేరు సిద్కియా అయితే అండి. సిద్కియాను మారు పేరు పెట్టి మరి అతను యువతరాజులోకి ఎలాగ చేర్చబడ్డాడండి? చాలా చేర్చబడి కళ్ళు తీయించుకోబడ్డాడండి. అది నా ప్రశ్న అండి. అయితే మళ్ళా చెప్పాలి నాయన. ఇప్పుడు బాబెలు రాజు ఉన్నాడు, నెబుకద్నెజర్ ఉన్నాడు. అవును సార్. నెబుకద్నెజర్ ఆయన బాబెలు దేశానికి ఎవరు రాజులైతే ఆయన రాజు అంటారు. ఆయన నెబుకద్నెజర్ అని మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు రోమాను పరిపాలించిన వాళ్ళంతా సీసర్ చక్రవర్తులు ఆయన. అలాగే మన ఎవరో యూదాయ దేశాన్ని పాలించిన వాళ్ళంతా హేరోదు రాజులు నాయన. ఏ రాజు అయినా హేరోదు అంటమే. అలాగే ఇంగ్లాండ్ ని పరిపాలించిన వాళ్ళందరూ జార్జ్ చక్రవర్తులు అనేవారు నాయన. ఫిలిప్స్ జార్జ్ అవ్వచ్చు, లేదా ఇంకొక పేరు పెట్టి జార్జ్ అవ్వచ్చు. జార్జ్ అనే పదం వాళ్ళకి ఉపయోగిస్తారు నాయన. అలాగే సీజర్ చక్రవర్తి కూడా సీజర్ అగస్టిస్ అనే ఆయన ఉన్నాడు, సీజర్ క్లాడియో అనే ఆయన ఉన్నాడు, సీజర్ నీరు అనే అంటే సీజర్స్ అంటే రోమా చక్రవర్తులు అని అర్థం నాయన దానికి. అంటే బాబెలు దేశానికి రాజు ఎవరు? నెబుకద్నెజర్ దేశానికి. మరి అప్పటికే నెబుకద్నెజర్ గారు అనుకుంటున్నాను. మరి నెబుకద్నెజర్ అవుతాడు.
నెబుకద్నెజరు అవుతాడు. నెబుకద్నెజరు ఏం చేశాడు, బాబెలు బాబెలు యొక్క బాబెలు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి రాజుగాడు, చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి, ఒక దేశాన్ని పాలించేవాడిని రాజు అంటారు, అనేక దేశాలను పరిపాలించేవాడిని చక్రవర్తి అంటారు. ఏనాయనా సపోజ్ ఇప్పుడు మన షీలా ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ ఉంది మీకు తెలుసు కదా, ఢిల్లీలో పార్లమెంట్ ఉంది కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడంటే ఢిల్లీలో దేశాన్ని పరిపాలించే వాళ్ళు అందరూ ఉన్నారు. కేవలం ఢిల్లీ కేవలం ఢిల్లీని పాలించిందే ఒక సీఎం లేడీ సీఎం ఉంది. మరి ఢిల్లీని పరిపాలించింది లేడీ సీఎంమా, లేకపోతే దేశాన్ని పరిపాలించింది? ఆ దేశంలో ఢిల్లీని కూడా పరిపాలించేది మన్మోహన్ పిఎం ప్రైమ్ మినిస్టర్. సీఎం సీఎం కంటే ఎన్నో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సీఎం ఉంటాడు. ఈ సీఎం అందరికంటే పెద్దవాడు పిఎం. అవును సార్. అలాగే బాబెలు అనే అలాగే ఢిల్లీ అనేటటువంటి ఆ రాష్ట్రానికి లేదంటే ఆ పరిధిలో ఉన్నటువంటి భాగానికి సీఎం ఇవిడ ఎవరు, ఈ షీలా దీక్షిత్ అనేటటువంటి ఆవిడ. మరి అలాగే దేశాన్ని పరిపాలించినటువంటి పార్లమెంట్ కూడా ఢిల్లీలోనే ఉంది, గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఢిల్లీలోనే ఉంది. మరి వాళ్ళకి అతీతమైంది కాదు ఇవిడ, ఇవి కేవలం ఢిల్లీకి మాత్రమే సీఎం. అవును సార్. అక్కడున్న వాళ్ళు అక్కడున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రెసిడెంట్ సీఎం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ ఈమె కంటే గొప్పవాళ్ళు, ఈమె కంటే గొప్పవాళ్ళు. కనుక ఈ విషయం కూడా అంతే. ఈయన బాబెలకు రాజు, బాబెలు రాజు, మరియు బాబెలు రాజు అతని పిన తండ్రి అయిన మత్తిన్యాకు సిద్కియాను మారు పేరు పెట్టి అతని స్థానంలో రాజుగా నియమించెను. అప్పటికి బాబెలు పరిపాలిస్తున్న ఆయన, బాబెలు సామ్రాజ్యం వేరు, బాబెలు సామ్రాజ్యం వేరు, అది చక్రవర్తికి చెందుతుంది అది. అలాగే సామంత రాజ్యాలు ఉంటాయి, సామంత రాజ్యాలు. ఈ సామంత రాజ్యాల్లో బాబెలకు ఒక రాజు ఉన్నాడు, అతని పినతన్న మత్తినియాకు సిద్కియాను మారు పేరు పెట్టి అతని స్థానం అందు రాజుగా నియమించాడు అంటున్నాడు. అలాగే ఓకేనా. రాజసింహ పాలకొల్లు, రాజసింహ పాలకొల్లు చెప్పు నాయన. బైబిల్ టీచర్ సెంటర్ పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పమ్మా. అది కాదు నాలుగో అధ్యాయం ఉన్నాయి, ఆది కాండం నాలుగో అధ్యాయం పన్నెండు వచనం డాడీ, పన్నెండు పదిహేనో వచనం డాడీ, అదే పన్నెండో వచనం, పదిహేను డాడీ పదిహేను పదిహేనో వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపినడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను, మరియు ఏనైనా చెప్పు నేను చెప్పండి. ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగును, మరియు ఎవడైనను కయీనును కనుగొని అతను చంపకుండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశెను. చెప్పు నన్ను ఈ సందేహం ఏంటి? ఏం గుర్తేశాడనా? కొన్ని వచనాలు చూద్దాం బైబిల్ నుంచి. యెహెజ్కేలు 9:4-6 యెహెజ్కేలు గ్రంథం 9:4 చదువు నేను మహేంద్ర. యెహోవా వాడికి మైకేయండి బాబు. యెహోవా యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి, యెరూషలేము అను ఆ పట్టణంలో, యెరూషలేము అనే పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములు గురించి, దానిలో జరిగినటువంటి హేయ కృత్యము హే కృత్యములు గూర్చి, హే కృత్యములను గూర్చి మూలుగులిడుచు, మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు, ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు వేయుమని వారికి ఆజ్ఞాపించి, వేయుమని వేయుమని అంటే ఏడ్చేవారు, ఏడ్చే ఏడుస్తున్నారు కనుక ఏడ్చేవారి గుర్తు ఏమంటున్నాడు అక్కడ. 6 చూడండి ఆయన ఇప్పుడు యెహెజ్కేలు 9:6 అందరూ నశించినట్లు, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక, ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని పెద్దవారిని, చిన్నవారిని చిన్నవారిని, కన్యకలను కన్యకలను, పిల్లలను పిల్లలను, స్త్రీలను చంపవలను స్త్రీలను చంపాలి గాని కాని ఆ గురుతు ఎవరికుండునో, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు, వారిని ముట్టకూడదు అంటే లలాటం చేసే గుర్తు, ఏడిచే వాళ్ళని ముట్టుకోకండి
అని ఒక గుర్తు చేశాడు అన్నమాట. ఏం గుర్తు చేశాడంటే ఆ రోజు వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఏది గుర్తు చేశాడో ఆ గుర్తు అదే గుర్తింపు కార్డు అంటాం మనం ఇప్పుడైతే. ఆ గుర్తు వాళ్ళకి వేశాడు. ఇకపోతే ఇంకొకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 14:9 ప్రకటన గ్రంథం 14:9 మరి ఒక వేరో దూత వేరొక దూత అనగా మూడవ దూత మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పాను. గొప్ప స్వరంతో ఈ విధంగా చెబుతుంది. ఆ క్రూరముఖమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిని ఎడల ఏమియు కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలోనే పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగవలెను. క్రూర మృగానికి ఎవడో తలదించుకున్నట్టే వాడు ఆ మృగము యొక్క గుర్తు అంటే వీళ్ళు గురు ఆ మృగాన్ని పూజిస్తున్నారు లోబడుతున్నారు ఆ మృగానికి అనడానికి నొసట మీద చేతి మీద గుర్తులు వేశాడట. ఏనైనా అది ఐడెంటిటీ సింబల్ అంటారు దాన్ని. అలాగే కయ్యిన్ను ముట్టుకోకుండా కయ్యిన్కి ఏదో గుర్తు వేశాడు ఆయన అంతే కదా. అతన్ని చంపకూడనట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను అన్నాడు. ఒక గుర్తు అది ఏం గుర్తు అని ఇక్కడ రాయలేదు కదా. ఇక్కడ రాయలేదు కదా నాయన ఏ గుర్తు. పలానా గుర్తు అని నేను స్వస్తి కుమార్కు గుర్తు అని నేను ఎలా చెప్తాను. ఎక్స్ గుర్తు అని నేను ఎలా చెప్తాను. అక్కడ లేదు ఉంటే చెప్పేద్దును. అది ఎవరైతే చూస్తారో కయ్యిన్ ఎవరైతే చూస్తారో ఆనాటి ఆ కాలంలో ఆ తరంలో అది వాళ్ళకి తెలుస్తుంది. ఆయనతో సమకాలికులైన వారికి మాత్రమే ఆ గుర్తు ఏదో తెలుస్తుంది అతను చంపకుండా ఉండాలని. ఆ తర్వాత ఆయన చచ్చిపోయాడు అంతే. కనుక గుర్తు ఏమై ఉంటుంది మరి ఏమై ఉంటుంది అనేది నీకు బైబిల్లో లేదు. అలాగే రాజుల గ్రంథంలో మీరు చూసే ప్రజేష్కేలు గ్రంథంలో ప్రవక్త రిషా ద్వారా ఆ ఏడ్చేవాడుకు గుర్తేమన్నాడు. ఆ ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి చంపేటప్పుడు మాత్రం వాళ్ళు మాత్రం వదిలేయమంటున్నాడు. ఆ ఏడ్చేవాళ్ళకి ఎవరికైతే గుర్తుందో ఆ గుర్తున్న వాళ్ళని వదిలేయండి మిగతా వాళ్ళని వేసేయండి అని చెప్తున్నాడు. మరి ఏం గుర్తుంది అది మనం చెప్పలేము నాయన. ఎందుకంటే ఇందులో రాయబడలేదు కదా. రాయబడి ఉంటే మీకు చెప్పేవాడు నాకు గుర్తు సింబల్ ఏటో. ఓకేనా రైట్ నాన్న. నెక్స్ట్ కాలర్ ఎవరో చూడండి ఆయన. పబ్లిక్ మీరు అడగండారా మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా ఈ బాబుకు మైక్ ఏనాయన. మత్తయి సువార్త 27:7 మత్తయి సువార్త 27 ఐదో వాక్యం. మత్తయి సువార్త 27:5 అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఊరు పెట్టుకొనెను. అపోస్తల కార్యాలు 1:18 అపోస్తల కార్యములు 1:18 అపోస్తల కార్యములు 1:18 ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలుసు. చెప్పు నాయన. ఇక్కడ ఏ మనిషి 2 సార్లు చనిపోడు. అవును 2 విధాలుగా చనిపోడు. అవును. అయితే ఇక్కడ ఇస్కరేతు మత్తయి సువార్త 27:5 ఇస్కరియోతు యూదా వెళ్ళి ఉరిపెట్టుకుని నన్ను ఉన్నది డాడీ. ఇస్కరియోతు వెళ్ళి ఉరిపెట్టుకున్నాడని ఉంది. ఇక్కడ అపోస్తల కార్యాలు క్లియర్ గా తలకిందులుగా పడి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు ఆ సంగతి యెరూషలేములో ఉన్న వారందరికీ తెలిసింది అంటున్నారు. అవును ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఇక్కడ ఉరిపెట్టుకుని చనిపోయాడని క్లియర్ గా లేదు కదా డాడీ. ఉరిపెట్టుకున్నాడు చనిపోయాడని లేదు. ఉరిపెట్టుకున్నాడు అని ఉంది కదా. అవును ఉడిపెట్టుకున్నాడు అని ఉంది. కానీ అపోస్తలుల కార్యాలు క్లియర్ గా ఉంది తలక్రిందులుగా పడి నడిమికి బద్దలై
పేగుల కడుపులను పేగులను బయటకు వచ్చి చనిపోయిన సంగతి ఆ విషయం అందరికి తెలుసు కానీ ఇస్కరేతీద ఊరు పెట్టుకోవడం విషయం ఎవరికి తెలియదు ఆ విధంగా చనిపోయాడని ఎవరికి తెలియలేదు అప్పుడు ఊర్లో ఉన్నోళ్ళకి యెరూషలేములో ఉన్న వారికి అదే యెరూషలేములో ఉన్న వాళ్ళకి అయితే యేసుక్రీస్తు యోధ గురించి పేతురు గారు అడుగుతారు ఏమనంటే యోహాను సువార్త యోహాను సువార్త పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించి వాడు ఎవడని అడిగిన వాడు నాయన శిష్యుడు తమ వెంట వచ్చి చూచెను అతడు పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగను యేసు నేను వచ్చే వరకు అతడు ఉండడం నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించమనెను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులో ప్రచురమాయెను అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు కానీ నేను వచ్చే వరకు అతడు ఉండడం నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను యేసుక్రీస్తు శుక్రవారం చనిపోయి ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేచారని బైబిల్లో ఉందయ్యా అవును అయితే ఇక్కడ యేసుక్రీస్తు యోధ గురించి ప్రవచనం చెప్తున్నాడు పేతురు గారు అడుగుతున్నారు ఏమనంటే ఇతను సంగతి ఏంటని పేతురు గారు అయితే యేసు ప్రభువు నేను వచ్చేంత వరకు ఇతను ఉంటాడు అప్పటి వరకు చనిపోడు ఇస్కరియోతు యోధ నేను నన్ను చూసిన తర్వాత చనిపోతారని యేసుక్రీస్తు చెప్తున్నాడు అయితే యోధ ఊరేసుకుని చచ్చిపోడని అక్కడ చాలా మంది అనుకుంటున్నారు ఆ రోజు ఫ్రైడే శుక్రవారమే యోధ వెళ్ళి ఊరు పెట్టుకున్నాడు కానీ యేసుక్రీస్తు మూడో దినాన్ని కూడా అప్పటికి యోధ ఉన్నాడు చనిపోలేదు ఎందుకు ఇస్కరియోతు యోధ ఊరు పెట్టుకుని చనిపోయాడా లేదా యోహాను సువార్త 21 నాయన ఎవరి గురించి చెప్పాడో చూడు పేతురు ఏనానా పేతురు పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని యేసు రొమ్మున ఆనుకొని యోహాను గారు ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడనైన శిష్యుడు అడిగిన వాడునైనా ఉందయ్యా నన్ను వెంబడించమను 20 వచనం నాయన పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును యేసు ఎవరిని ప్రేమించాడు భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని యేసు ప్రేమించిన వాడెవరు భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆయనకున్న ఎవరు అది ముందు మనకు తెలియాలి ఇస్కరియోతు యోధ మాత్రం కాదు నాయన కాదా కాదు ఒప్పుకున్నావా ఇస్కరియోతు యోధ మాత్రం కాదు అది యోహాను గురించి చెప్పింది జెబెదయి కుమారుల్లో ఒకడైన యోహాను గురించి చెప్పిన మాట అది అంటే పైన అప్పగించేవాడు గురించి అడుగుతున్నారు కదా డౌట్ అప్పగించేవాడు పేతురు వెనుక మరి యోహాను అని ఇస్కరియోతు యోధ కాదని అంటున్నావు ఇస్కరియోతు యోధ కానీ ఆయన రొమ్మును ఆనుకుని అడుగుతున్న ప్రశ్న వేస్తుంది యోహాను గారు యేసుక్రీస్తుని అడుగుతున్నారు కాదు పేతురు పేతురు ముందు నడుస్తున్నారు చూడండి బైబిల్ చూడు పేతురు వెనక్కి తిరిగారు యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్ము ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించి వాడు ఎవడని అడిగాడే వాడునైన శిష్యుడు ఆయన యోహాను మళ్ళా అర్థం చేసుకోవాలా పెద్ద సెంటెన్స్ కదా పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును పేతురే మాట్లాడుతున్నాడు ఇదంతానా పేతురే చెప్తున్నాడు ఇదంతా పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన జాగ్రత్త కదా యేసు ప్రేమించిన వాడును ఆయన భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగాడే యోహాను అవును భోజన పంక్తిలో పేతురు గారు ఉన్నారు యోహాను గారు ఉన్నారు అపోస్తలు ఉన్నారు ఉన్నప్పుడు ఒక ఆయన రొమ్మును ఆనుకున్నాడు ఆనుకున్న ఆయన ఆ రోజు భోజన పంక్తిలో ఏమడిగాడంటే ఏమడుగుతున్నాడు భోజన పంక్తిలో ఉన్న ఆయన భోజన పంక్తిలో పేతురు గారు ఉన్నారు యోహాను గారు ఉన్నారు ఇప్పుడు పేతురు గారు అంటున్నాడు వెనుకకు తిరిగి 20 వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగాడే వాడైన శిష్యుడు
అని పేతురు అంటున్నాడు. ఇదంతా పేతురే అంటున్నాడు. ఓకే, ఇదంతా పేతురు అంటున్నాడు. మళ్ళీ చదువుతాను. పేతురు వెనుకకు తిరిగి, పేతురు గారు అంట వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగి ఏమంటున్నారు? యేసు ప్రేమించిన వాడును, భోజన భక్తి నాయన రొమ్ము నానుకొని ప్రభు అని అప్పగించేవాడు, ఎవడని అడిగిన వాడు నాయన శిష్యుడు తమ వెంట వచ్చిన చూచను. అంటే పేతురు గారు యేసుక్రీస్తు గారు నడిచడం, వెనకాతల యోహాను గారు రావడం చూస్తున్నాడు. ఈయన వెనకాతల యోహాను గారు రావడం చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడు పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. ఈ యోహాను గారు అంటే, యోహాను గారికి, యోహాను గారు అంటే యేసుప్రభు ఎక్కువ ప్రేమ, ఆయన రొమ్మును అనుకునేవాడని ఆయన ఉద్దేశం. కనుక ఇతని సంగతి ఏమవుద్ది? ఎందుకంటే ఇతని సంగతి ఏమవుతుందో చెప్పాడు. నీకిష్టం కానీ చోటుకు నిన్ను తీసుకెళ్ళిపోతారు. పేతురుగా పేతురుగారితో పేతురు గురించి చెప్తాడు ప్రభు. కింద మరణం గురించి మాట్లాడుతున్నాడు. అవునన్నా, ఇతని సంగతి ఏమగును? 12 మంది శిష్యులు, యోధా ఒక్కడే కదా మరణిస్తాడు, మిగతా మంది అందరూ మరణించారు. అదే సిలువు మూడు ఉండే ముందు క్లియర్ అవునే. ఇది క్లియర్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళిగా నీ పాయింట్లోకి. ఇక్కడ యోహాను గారి గురించి చెప్తున్నాడు. చూద్దాం చూద్దాం, ఒక రిఫరెన్స్ చూద్దాం. యేసు ప్రేమించిన వాడును అంటే యేసు ప్రేమించిన వాడు ఎవడు అది నీ ముందు కరెక్ట్గా తెలియాలి, అంతే కదా నాయన. 7వ వచనం చూడు నాయన, 21వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పను. ఏనైనా ఇది ఎప్పటిది? ఇది ఇది ఎప్పటిది? యేసు ప్రభు మృత్యు పొంది తిరిగి లేచాడా? ఇంకా లేదా? లేదు, యేసుక్రీస్తు అప్పటికి ఉన్నాడు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మాట, మరణించక మునుపు మాట, ముందు ముందు మాట. అవును, ఇంకా ముందుకు వెళ్దాం. ఎక్కడ చేసి కూడా చూద్దాం ఆయన. ఏనాయన ఆయన ఎక్కడ చచ్చిపోయాడు అంటున్నా? ఆయన 19వ అధ్యాయంలో చచ్చిపోయాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం. పంతొమ్మిదిలో ప్రారంభం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని, తర్వాత 30వ వచనంకి వచ్చేసరికి, 19వ అధ్యాయం 30వ వచనం వచ్చేసరికి, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. అప్పటికి ప్రభు చచ్చిపోయాడు. ఒప్పుకుంటావు? ఒప్పుకో. ఇప్పటికి అంటే ఈ మాట్లాడక మునుపు ప్రభు చనిపోయాడయ్యా? చచ్చిపోయాడు కదా. అంటే ఆయన ఆయనే కదా అడుగుతున్నారు వాళ్ళు, యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు బైబుల్ నమ్ముతావా? నమ్మవా? నమ్ముతాను. నమ్మినప్పుడు చచ్చిపోయాడని బైబుల్లో చెప్పింది 19వ అధ్యాయంలో. నువ్వేమో 21వ అధ్యాయంలో బతుకున్నాడని చెప్తున్నావు, ఇంకా చచ్చిపోలేదంటున్నావు. అప్పుడు యేసు రమ్మను అనుకుని అక్కడ అడుగుతున్నారు. అప్పుడు బతుకున్నప్పుడు సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, అది ఇస్కరియోతు యూదా శుక్రవారం మరణించాడని ఎవరు పెట్టుకున్నాడు అనుకుంటాడు. ఎందుకు నేను మళ్ళీ ఎందుకు మాట్లాడితే ఇస్కరియోతు దగ్గరికి వెళ్ళిపోతున్నావు నువ్వు? ముందు ఇక్కడ విడిపోవాలి కదా. అసలు ఈయన ఎవరు, ఆయన ఎవరు అని తెలియాలి కదా. ఇందుకు యేసు ప్రేమించిన వాడెవడు? యోహాను. మరి యూదా ఎలాగ వస్తాడు అప్పుడు? అంటే అక్కడ మరణం గురించి మాట్లాడుతున్నారు కదా కింద మరణం గురించి. అంటే ఇతను ఎలా చచ్చిపోతారని అడుగుతున్నాడు పేతురు. యోహాను గారు ఎలా చచ్చిపోతారని? ఆయన చనిపోతాడని ఎవరికి తెలియదు కదయ్యా. యేసు ప్రభు తెలుసు కదా. యోధ ఒకటే చనిపోతాడని తెలుసు కదా అందరికి. యోహాను చనిపోడని, యోహాను నీకు సందర్భం అర్థం కావటం లేదు నాయన. సందర్భానికి అర్థం కావట్లేదు. 19వ అధ్యాయంలో యేసుప్రభు చచ్చిపోయాడని నేను అంటాను, నువ్వేమంటావు? నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. ఎందుకంటే ఎవడో నీ బుర్రలోని ఏదో పెట్టేశాడు. అవునా? ఎవడో ఒక అబద్ధికుడు, ఒక అబద్ధ బోధకుడి దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పి. నిజం చెప్పే లేదయ్యా. ఎక్కడికి వెళ్ళటం లేదు. మరి ఎక్కడికో? ఎప్పుడు నిన్ను చూడలేదే? చూసారయ్యా, మాట్లాడాం ఒకసారి. ఒక్కసారి ఎప్పుడు? అవును, నేను చూడగానే నాకు అర్థమైపోయింది. నీ ప్రశ్న ఎలాగుందంటే అర్ధరహితమైన ప్రశ్న. అసలు అర్థం కావట్లా. చచ్చిపోయాడైనా? అప్పటికే చచ్చిపోయాడైనా? అంటే ఏదో ఒక దొంగ పాస్ట్ దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. వాడి బోధ వింటున్నావు, వాడి వల్ల డిస్టర్బ్ అవుతున్నావు. నేనే సంఘం నడిపిస్తున్నా. అది నువ్వు నడిపించేవాడు. బైబుల్ బాగా తెలియాలా నీకు? బైబుల్ ఎలా చదివావు నువ్వు? బైబిల్ ఎలా నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు నీకు? నేనే నేర్చుకున్నా. నువ్వే నేర్చుకున్నావా? ఇక్కడ ఎంబీబీఎస్ నేనే నేర్చుకున్నాను అంట. ఎవరైనా ఏమంటే కంప్యూటర్ ఇంజనీర్ నేనే అయిపోయినాను అంటే ఒప్పుకుంటారా? ఏమంటే బీఈడీ నేనే అయిపోయినట్టు ఒప్పుకుంటారా? ఏమంటే సెకండరీ గ్రేడ్ నేనే అయిపోయినట్టు ఒప్పుకో. ఏమంటే నేను బీఏ నేనే అయిపోయినాడు అంటావా? ఏమంటే నేను 10th క్లాస్ నేనే బ్యాస్ అయిపోయినట్టవా? అదే లోకరీతి కదా. లోకరీతా?
అంటే బైబిల్ నేర్చుకోవడానికి లోకరీతిగా ఆ ఈ ఊ నేర్చుకోవా? బైబిల్ తెలుగు భాషలో చదువుతున్నావు, ఆ ఈ ఊ అని మరి లోకరీతిగా నువ్వు వెళ్ళి నేర్చుకోవా? అది లోకజ్ఞానం కదయ్యా. లోకజ్ఞానమా? ఆ ఈ ఊ లోకజ్ఞానమా? నీ తెలుగు భాష మాట్లాడడానికి వ్రాయడానికి నువ్వు నేర్చుకున్న భాష లికి లిపి ఉన్న భాష ఇది. లోకజ్ఞానం ఎలాగవుతుంది? మరి లోకజ్ఞానంతో రాయబడిన పుస్తకాన్ని ఎందుకు పట్టుకున్నావు నువ్వు? అంటే అక్షరాలు లోకజ్ఞానంవే, కానీ అందులో సబ్జెక్ట్ మాత్రం ఆత్మీయత కదా. అక్షరాలు లోకజ్ఞానంవే, అక్షరాలు లోకజ్ఞానమే లేనప్పుడు సబ్జెక్ట్ ఆత్మజ్ఞానం ఎలాగొస్తుంది నీకు? అంటే అక్షరాలు తెలుగు మీరు అంటున్నారు కదా తెలుగని, కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే యోధా శుక్రవారం చనిపోయాను ఉంది కదా అక్కడ. నీకు అర్థం కావట్లేదు నాయన. బైబిల్ ఏంటన్నాయన? నువ్వు యూనివర్సిటీలో డిబిటిహెచ్ చదువు. ఈ యూనివర్సిటీలో నువ్వు అప్పుడు సంఘాన్ని నడిపించే అది అర్హత నీకు లేదు. నీవు సంఘాన్ని నడిపించే అర్హత నీకు లేదు. ముందు డిప్లొమో థియాలజీ బైబిల్లో నేర్చుకోవాలి, అది రెండేళ్ళు నేర్చుకో. ఆ తర్వాత బ్యాచిలర్ బైబిల్ థియాలజీ 3 సంవత్సరాలు నేర్చుకో, 5 ఏళ్ళు అయింది ఇక్కడికి. ఆ తర్వాత మాస్టర్ థియాలజీ అదొక 3 సంవత్సరాలు నేర్చుకో. 8 ఏళ్ళు అయితే సందర్భానుసహితమైన వాక్యం నీకు అర్థమవుద్ది. మరి ఇక్కడ చావు గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అయ్యా? అక్కడ నేను చెప్తే నువ్వు నమ్మటం లేదయ్యా. మరి నేను చెప్తున్నాను నువ్వు నమ్మటం లేదు. ఆ వచ్చిన ఆయన యోహాను, యోహాను గురించి చెప్తున్నాడు, ఇస్కరియోతు గురించి కాదు. అది ఇస్కరియోతు అప్పటికే ఊరు పెట్టుకుని చచ్చాడు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పటికి ఇస్కరియోతు లేడు, చచ్చిపోయాడు. ఆడెక్కడ ఉన్నాడు? యోహాను గారు వస్తుంటే పేతురు గారు అడుగుతున్నారు యేసుప్రభు, నిది సందర్భం, ప్రభువా ఆ రోజు ఫంక్షన్లో నీ రొమ్మును ఆనుకొని కూర్చున్నాడే, ఆయన వస్తున్నాడు, ఇతని సంగతి ఏమవుతుంది అని అడిగాడు. అతని సంగతి ఏమవుతుందో నీకెందుకు? నేను వచ్చినంత వరకు అతడు ఉండుట, అతడు ఉండటం నాకిష్టమైతే నీకెందుకు అన్నాడు. అలాగనే అతను మరణించడం చెప్పలేదంటున్నాడు. అతడు మరణిస్తాడు అని నేను చెప్పలేదే, లేదా మరణం అవడని కూడా నేను చెప్పలేదే. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకిష్టమైతే నీకెందుకు అన్నాడు. అవి అన్నెసరీ క్వశ్చన్స్ అంటారు అట్లని. ముందు పేతురు గారి గురించి పేతురు ఆలోచించాలి, కానీ అతని సంగతి ఏటవుతుందని ఇతనికి ఎందుకు? లేకపోతే ఇప్పుడు చెప్తారు సందర్భం, చచ్చిపోయిన ఆయన కొండపీటు నుంచి పడిపోయాడు, చెట్టు గురేసుకొని ఏలబడిపోయాడని నువ్వు అనుకుంటున్నావు. ఊరేసుకోవడం రైటు, కానీ ఊరేసుకున్న తర్వాత ఏం జరిగిందో అనేది అసలు ఈ ప్రపంచం ఎవడు చెప్పలేదు. బైబిల్లోనే ఉంది. నాకేదో రాత్రి దేవుడు కనిపించి ఇది నాయన అని చెప్పలేదు. అలా చెప్పడు ఇప్పుడు దేవుడు బైబిల్ చదవటమే మనం. వెరీ గుడ్. ఇప్పుడు అపోస్తల కార్యాలు చూడు, 1 అధ్యాయం ఎలా చచ్చిపోయాడో చూడు. ఇప్పుడు ఆయన అపోస్తల కార్యములు 1 అధ్యాయం 18, ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను, అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. అంటే ఎక్కడో మొత్తానికి పైనుంచి కిందకి పడ్డాడు, పొట్ట పగిలిపోయింది అంటే చాలా ఎత్తు నుంచి పడి ఉంటాడు. అర్థమైంది కదా నాయన? అంటే ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దూకేశాడా అని అంటే లేదు, ఉరివేసుకున్నాడు అని ఉంది. ఇందాక నువ్వు చదివిన మత్తయి వార్తలో ఉరిపోసుకున్నాడా? వెరీ గుడ్. అంటే ఉరిపోసుకున్న తర్వాత ఏమైందనమాట? కొమ్మి ఇరిగిపోవడమో తాడు దిగిపోవడమో జరిగింది. జాగ్రత్తగా వినాలి. ఇదే పిఠాపురం డాక్టర్ని పేరున్నావా? పిఠాపురం డాక్టర్ని పేరున్నారా మీరు? పిఠాపురం డాక్టర్ 1991లో శ్రీకాకుళం వచ్చాడు. శ్రీకాకుళం వచ్చి ఆయన డాక్టర్, ఆయన అన్నాడు, ఏమండి ఉరిపోసుకున్నాడు కదా, పడిపోతే పేగులు ఎలాగ వస్తాయి? కొన్ని క్షణాలు ఎలా క్షణాలు గడుస్తుంటే రాయిలాగా అయిపోతుంటుంది శరీరం. ఎప్పుడైతే మనిషి చచ్చిపోతాడో రాయిలాగా అయిపోయి చేతులతో ఎలా ఉండిపోయాడు, ఇలాగే ఉండిపోతాయండి శవం చేతులు. మీరు దీన్ని లాగండి ఎలాగ వస్తుందేమో. అంటే గడ్డగట్టినట్టు అయిపోతుంటుంది, గట్టి పడిపోతుంటుంది. కనుక పడిన పడిపోయాడు కదా, పడిపోయాడు అంటున్నది బైబులు. మరి పేగులు ఎలాగ వచ్చేస్తాయండి అన్నాడు. ఉరిపోసుకున్నాడు, ఉరిపోసుకున్నాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత శరీరం అంతా గట్టిపడిపోద్ది. మరి కొండపేట నుంచో ఎత్తైన ప్రదేశం నుంచో పడిపోయాడు అని అనుకుందామండి, మరి పేగులు ఎలాగ వచ్చేస్తాయి?
దుబ్బురు పడతాడు అంతే పందిపిల్లలాగంతే, ఎక్కడ బద్దలు అవ్వదు. పంది మీద ఎక్కిన మోటార్ సైకిల్తో నువ్వు పడిపోతావు కానీ అదేటి అవ్వదు. అని అంత గట్టిగా స్ట్రాంగ్ బాడీ దండి, మీకు అర్థమైందా? కనుక పడిపోయాడు, మరి ఎందుకు పగలలేదు అంటే నేను ఒకటే చెప్పాను, ఊరి పోసుకున్నాడు. తాడు తెగడమో కొమ్మ విరగటమో జరిగింది, క్షణాల్లో జరిగింది ఇది. వెంటనే పడగానే నడుమికి బద్దలైపోయినాను కానీ బంగారు చైన్ తీసుకొచ్చి మెడలేసాడు. నెక్స్ట్ ఎవరు చెప్పలేదండి నాకు ఇలాగా. అప్పుడు చైన్ నేను తీసుకుని అనుకున్నారా, నాకు ఈ చైన్ వద్దండి బాబు తీసుకోండి మీరే అన్నాను. కనుక నాయన ఉరి పోసుకోవడం రైటు, ఉరి పోసుకోవడం ఆత్మహత్య చేసుకోవడం రైటు, చేసుకున్న వెంటనే పడిపోవడం రైటు. ఒక సువార్తికుడు ఉరి పోసుకున్నంత వరకే చెప్పాడు, మరో సువార్తికుడు అపొస్తలు గారు రాసింది ఎవరు, లోకా గారు. మరొక సువార్తికుడు ఉరి పోసుకున్న తర్వాత ఏం జరిగిందో రాశాడు. ఒక ఆయన అన్ని రాయాలని ఎక్కడుంది? ఒక ఆయన అన్ని రాయాలని లేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సుమారు 42 రాశారు. ఈ 42 ఒకడే రాసేయలేదు. ఈ 41 మంది సంగతి అంతానా? ఈ 42 కూడా ఒక చోట కూర్చొని రాయలేదు. ఈ 42 ఒక దేశానికి చెందినవాడు కాదు. ఈ 42 ఒక ప్రాంతానికి చెందినవారు కాదు. ఈ 42 ఒక కాలానికి చెందినవారు కాదు. చూడు బైబిల్ ఎంత నేర్చుకోవాలో. వివిధ కాలాల్లో పుట్టిన వాళ్ళు, ఆయా కాలాల్లో వాళ్ళు రాసిన పుస్తకాలు అవన్నీ, ఇవన్నీ దేవుడు తన అనాది సంకల్పాన్ని బట్టి ఒక చోటకు తీసుకొచ్చాడు. అలా వ్రాయబడింది ఇది. ఇంతకపోతే ఎవరు రాశారు దీన్ని? దీన్ని ఎవరు రాశారు? మోషే రాయలేదు, దావీదు రాయలేదు, ఎవరు ఊన్నాలని కాదు ఇది. దీన్ని ఎలా రాశారో పేతురు గారు చెప్తున్నాడు, ఒకసారి చూడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించండి. బైబిల్ అనేది ఊహించి రాసింది కాదు. ఇస్లాం వాళ్ళు అంటారు, ఏమండి యోహాను గారు రాశారు కదండి, అవును రాశారండి, అది సతవేదండి అని అడుగుతున్నాడు. వాళ్ళంటారు ఈ తురకోళ్ళు అండి, ఏది కింద సంతకమేది, ఖురాన్ మహమ్మద్ రాశాడు కింద సంతకం పెట్టాడు అంటారు. ఖురాను మహమ్మద్ రాశాడు కింద సంతకం పెట్టాడు, అది మహమ్మద్ సంతకం అని నన్ను నమ్మంటావా? అసలు మహమ్మద్కి చదువు రాదు, సంతకం అని పెట్టాడు. పోని చదువు రాలేదు, మొత్తానికి ఏదో రాయి సంతకం పెట్టాడు. మన ఎవరో శాంసన్ లాగా ఏదో సంతకం పెట్టాడు అనుకోండి, ఆ సంతకం అతనే పెట్టాడు అనడానికి గ్యారంటీ ఏముంది? కనుక అతని సంతకం రైటో కాదు అని వాడు తడుగుకోకుండా, వాడు చూసుకోకుండా, బైబిల్లో యోహాను గారు రైతే యోహాను సంతకం ఏది, లోకా గారు రైతే కింద లోక సంతకం ఏది? కనుక సంతకం లేని ఉత్తరాన్ని మీరు నమ్ముతారా అని అలా మొదలెట్టాడు. సంతకాలు ఉన్నా లేకపోయినా హ్యాండ్ రైటింగ్ని బట్టి ఫోరెన్సిక్ నిపుణులు వాళ్ళ ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో పట్టి లోపల దోసేస్తారా సంగతి తెలుసా అన్నాను. సైలెంట్ అయిపోయాడు. సంతకాలతో కాదు, అసలు ఈ భావం, ఈ బైబుల్ రాసే తీరు ఆలోచిస్తే ఒక ఆయన రాశాడు. ఎవరైనా లేఖనము ఎప్పుడును మనుషు రచన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే మనుషులు. అంటే మోషే మొదలుకొని ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారి వరకు సుమారు 42 మంది ఊహను కూడా చెప్పటం వల్ల లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట తెలుసుకోండి. ఆ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి, దేవుని మూలంగానే రాశారు వాళ్ళు. కనుక డిక్టేట్ చేసిన ఆయన ఒకడే. నేను ఆఫీసులు ఉత్తరాన్ని, నేను మేనేజర్ అనుకోండి, నీ పేరేం పేరు నాయన? విజయ్ కుమార్ రా, నేను లెటర్ డిక్టేట్ చేస్తాను రాయ్. మహారాజశ్రీ టాటా బిర్లా వారికి నమస్కరించి రాయనిది. ఈలోగా నాకు ఏదో ఫోన్ వచ్చింది, నీకు వెళ్ళేది నువ్వేమో కొంచెం బయటకు వెళ్ళాలనుకున్నావు, నీ తర్వాత ఇంకెవరున్నా అక్కడ పిలు, అదే ఉత్తరం పెట్టుకుని ఆయన వస్తాడు. చెప్పేవాడు నేనే. ఇందాక ఎంతవరకు రాశావు? మహారాజశ్రీ టాటా బిర్లా వారికి నమస్కరించి రాయనిది. విశాఖపట్నంలో మా ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాం, కార్లు పరిశ్రమ అని చెప్పాను. ఈలోగా టైం అయిపోయింది, ఈయన వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు మరొక ఆయన పిలుస్తాను. దేవుడు ఆయా కాలాల్లో ఆయా మనుష్యుల ద్వారా పరిశుద్ధాత్మతో ప్రేరణిప్పించి ఆయన డిక్టేట్ చేస్తే రాసింది 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞాన గ్రంథం.
సంగతులు. ఇది ఒకడు ఒక చోట కూర్చొని రాసింది కాదు, లేక 42 మంది ఒక చోట కూర్చొని రాసింది కాదు, లేక 42 మంది ఒక ప్రాంతానికి చెంది కూర్చొని రాసింది కాదు. ఒకడొక కాలంలో ఉన్నాడు, ఒకడొక కాలంలో ఉన్నాడు, ఒకడొక కాలంలో ఉన్నాడు. ఆయా కాలాలలో ఆయా వ్యక్తుల ద్వారా ఆయా ప్రాంతాల నుండి దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథము. ఇది మనుషుడు ఊహించి రాసింది కాదు. కనుక మనం అలాగ ఆలోచిస్తే యోహాను గారు రాసింది, యోహాను గారు మత్తయి గారు రాసిన దాంట్లో ఎలా పడిపోయాడు, ఎందుకు పేగులు పడ్డాయి అనే సంగతి అతను చెప్పలేదు. ఇతని దగ్గరికి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకోవడం రైటే, ఊరు పోసుకోవడం రైటే, నెక్స్ట్ బిట్ చెప్పలేదు. ఏటో బిట్ అంటే వాడు ఈలోగా కింద పడిపోవడం, తాడు తెగిందా, కొమ్మ విరిగిందా, మళ్ళీ చెప్పలేదు. మొత్తానికి అక్కడ కింద పడిపోయాడు. కింద పడిపోవడం వల్ల పేగులు బయటకు వచ్చే పట్టు చిరిగిపోయాయి. అంటే క్షణాల మీద జరగాలి ఇది, లేకపోతే మెడిసిన్ ఒప్పుకోదు, శాస్త్రం ఒప్పుకోదు. శాస్త్రం ఏమంటది, ఇదేంటండి బాబు చచ్చిపోయి ఇన్ని గంటలు అయింది, అది కడుపు బద్దలవుతుంది అంటాడు. ఇలాంటి వాళ్ళు అందరిని ఎదుర్కొని వచ్చేంతవరకు నేను, మీకు అర్థమైందా? ఆ రోజు నన్ను ఏమని ప్రశ్నిస్తారో తెలుసా, పేగులు ఎలా బయటకు వచ్చాయండి? పేగులు ఎలా బయటకు వచ్చాయంటే మరణించిన మరుక్షణమే కిందకు పడిపోతే పొట్ట పగిలిపోద్ది. మరణించిన కొన్ని గంటల తర్వాత పడిపోతే ఏ బస్తా పడినాడు పడతాడు తప్పితే ఎక్కడ పగలదు, ఏది పగలదు. దుమ్ములు విరిగిపోతే విరిగిపోవచ్చు, కానీ చర్మం మాత్రం పగలదు, చాలా గట్టిపడిపోతుంటుంది అది. కనుక నాయన ఇతడు వచ్చుట నాకు ఇష్టమైతే నువ్వెవరు అడగడానికి అని అన్నాడా చూసావా? ఆ మాట అన్నది యేసుప్రభు, అడిగింది పేతురు గారు. అడిగా ఎవరి కోసం అడిగాడంటే యోహాను గారి గురించి. అది సందర్భం, నువ్వు నమ్మాలి తప్పదు. ఎందుకంటే బైబిల్ అది శిలాక్షరాలు. నేను తప్పుగా బోధించి నేను నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఈ వేళని నొప్పించే బోధన నేను చేయలేను. ఏనైనా నమ్మాలి కదా నాయన, నేను నమ్మించి నేను మోసం చేసేసి నీ వల్ల నాకు లాభం ఏంటి? ఏమి లేదు, నిజం చెప్పకపోతే నాకు శాపం నరకం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, చెన్నకేశవులు నాగపూర్. చెన్నకేశవులు నాగపూర్ సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పు నాయన. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముతున్నానంటే ఏ ఏ విషయాన్ని అంగీకరించాలి? తర్వాత నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకోవాలంటే ఏ ఏ విషయాలు అంగీకరించి బాప్తిసం తీసుకోవాలి? బాప్తిసం తీసుకున్న తర్వాత చనిపోయే వరకు విశ్వాసంలో ఉంటే నిత్యజీవానికి అర్హుడా? కొద్ది రోజులు మాత్రమే విశ్వాసంలో ఉండి మళ్ళీ విశ్వాసం లేకుండా చనిపోయిన వారు అర్హులా? కొద్ది రోజులు విశ్వాసంలో ఉండి మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ విశ్వాసం లేక వచ్చిన వారు చనిపోయే వరకు విశ్వాసంలో ఉన్నవారు నిత్యజీవానికి అర్హులా? దయచేసి చెప్పండి. ఆయన మళ్ళా చెప్పినాయన, నెమ్మదిగా నెమ్మదిగా చెప్పినాయన, నెమ్మదిగా ఒక్కొక్క పాయింట్ చెప్పినా ఒక్కొక్క పాయింట్. ఒక వ్యక్తి దేవుడిని నమ్ముతున్నాడు అంటే ఏ ఏ విషయాలు అంగీకరించాలి? ఏంటైనా ఏ ఏ విషయాలు అంగీకరించాలి సార్? నమ్ముతున్నానంటే అసలు ఏం అంగీకరించాలి? బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారము బ్రతకటానికి ప్రయత్నించాలి. అయిపోయింది, రెండోది అడుగు నాయన. రెండోది వచ్చేసి బాప్తిసం తీసుకోవాలంటే ఏమో తెలుసుకోవాలి సార్? బాప్తిసం తీసుకోవాలంటే ఏ విషయాల్లో తెలుసుకొని వెళ్ళాలి? బాప్తిసం తీసుకోవడం అంటే నమ్మితే చాలు నాయన. నమ్మిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి చనిపోయే వరకు విశ్వాసంలో ఉంటే నిత్యజీవానికి అర్హుడు కూడా కాదా? విశ్వాసంలో ఉంటూ దేవుని కొరకు చనిపోతే నిత్యజీవానికి వెళ్తాడు, నిత్యజీవానికి వెళ్తాడు. రెండో వ్యక్తి కొద్ది రోజులు మాత్రం విశ్వాసంలో ఉండి మళ్ళీ విశ్వాసం తప్పిపోయి చనిపోయాడు, నరకానికి పోతాడు. ఒక వ్యక్తి వచ్చేసి సార్ ఏడైనా కొద్ది రోజులు విశ్వాసం, మూడో వ్యక్తి సార్, మూడో వ్యక్తి, మూడోది కొద్ది రోజులు విశ్వాసంలో ఉన్నాడు, కొద్ది రోజులు విశ్వాసంగా ఉన్నాడు, మళ్ళీ తప్పిపోయాడు, మళ్ళా తప్పిపోయాడు, మళ్ళీ విశ్వాసంలోకి వచ్చాడు, మళ్ళా విశ్వాసంలోకి వచ్చాడు, దేవుని దగ్గర చనిపోయాడు, నిత్యజీవానికి వెళ్ళిపోతాడు అనుమానం లేదు. తర్వాత వీళ్ళ ముగ్గురులో ఎవరు సార్? ఈ నిత్యజీవానికి అర్హులా కాదా వీళ్ళ ముగ్గురులో? నాయన చనిపోయే నాటికి ఎవరు దేవునిలో ఉండి పని చేస్తారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు నాయన. మధ్యలో తప్పిపోయింటారు కదా సార్ వాళ్ళ పరిస్థితి సార్? ఈ మధ్యలో తప్పిపోయి మళ్ళీ వచ్చేసాడు అంటున్నావు కదా ఒకడు, మధ్యలో పాపాలు చేసిన వాడు క్షమించబడతాడు సార్? మరి క్షమించబడతారు. మేము నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీ నాన్న మీ మమ్మీ నేను తీసుకెళ్ళేటాడు, చెయ్యో తెలిసి పడిపోతావు కింద.
అప్పుడు ఏం చేస్తారు? అదే విన్ను, నన్ను మాట్లాడినాయి. నిన్ను మీ మమ్మీ డాడీ చిన్నప్పుడు తీసుకెళ్లేటప్పుడు చేయి పట్టుకొని నువ్వు లాక్కొని కింద పడిపోతావు. అప్పుడు నిన్ను వదిలేస్తారా? వదిలేదు. ఎందుకంటే కొడుకు కదా, ఏదో చిన్నపిల్లడవి బా అనుకోకుండా జరిగింది, పడిపోయి మళ్ళీ దులిపేస్తారు. అలా తీసుకెళ్తారు, తీసుకెళ్తారు, తెచ్చుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, నీ మీద ఉన్న ప్రేమను బట్టి. మరి అంతకంటే దేవుడు కట్టినడా? అంతకంటే దేవుడు కట్టినడా? తప్పు చేసావు, మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చాగా తప్పు అయిపోయింది తండ్రి, ఇంకెప్పుడు చేయను అనుకున్నావుగా? క్షమిస్తాడు నిన్ను. రైట్, ఈలోకి చచ్చిపోయి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. క్షమించక క్షమించ క్షమాపణ అడక ముందు చచ్చిపోతే నరకానికి పోతావు. అంతేనాయనా? అంటే ఇప్పుడు మీరు వెయ్యాల పరిపాలనలో నాయన, ఇది చాలా పెద్ద, మళ్ళీ రెండోసారి పరీక్షలకు వెళ్ళడం పాస్ అవ్వడాలు టీచింగ్లు ఏమి ఉండవు నాయన. ఒకే ఒకసారి భూమి మీద ఇదే చివరిసారి, ఇదే చివరి జీవితం మనకి. ఇక మనం మరణం తర్వాత మళ్ళా పాప క్షమాపణ ఉందని ఎవడైనా చెప్తాడు? వాడు బుద్ధిహీనుడు నాయన. వెయ్యేండ్ల పరిపాలన అనేది లేదు నాయన, ఇప్పుడు జరుగుతుంది వెయ్యేండ్ల పరిపాలన. అదే సార్, మీరు మీ క్యాడర్లో వచ్చేసి చెప్తారు సార్. మీరు ఇప్పుడు వెయ్యేండ్ల పరిపాలన, యేసుక్రీస్తు వారి పరిపాలన భూమి మీద జరుగుతుంది. అవును సార్, అవును సార్. దాంట్లో వచ్చేసి మీరు ఒక మాట చెప్తారు సార్. ఏమని? ఒకసారి యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నిత్యజీవానికి జంప్ అవుతాడని చెప్పేసి చెప్తారు కదా సార్. ఏంటన్నాను? నిత్యజీవానికి జంప్ అయిపోయినట్లే చెప్తారు కదా సార్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకోటి నెమ్మదిగా మాట్లాడు. పెద్ద శబ్దం వచ్చేసి నీ మాటలు అర్థం అవటం లేదు నేను. నాకు చిన్నగా చక్కగా ఏంటైనా హిస్టరీ మిస్టరీ ఆడే ఉంది కదా సార్. ఏంటైనా మీకు ఏమర్థమైందా? హిస్టరీ మిస్టరీ, హిస్టరీ మిస్టరీ అంటే హిస్టరీ మిస్టర్ అంటే దేని గురించి నేను? అది అది ఎవరి గురించి చెప్తారు సార్? దానిలో కొన్ని చెప్తారు. మనిషి 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 నమ్మిన వారి గురించే, నమ్మని వారి గురించే సార్? నాయన ఎవరైనా నమ్మాలనే చెప్తారు, నమ్మని వారి గురించి ఏం చెప్తావు నాయన? నమ్మని బిన్లాడని గురించి నన్ను ఏం చెప్పమంటావు? నరకాని పోతాడు. నమ్మని నమ్మని హిట్లర్ గురించి, నమ్మని హిట్లర్ గురించి ఏం చెప్పమంటావు? నరకానికి పోతాడు. అడిగేది ఒక్క నిమిషం అర్థం చేస్తాను. అక్కడ వచ్చేసి మీరు ఏం చెప్తారంటే యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నిత్యజీవానికి వెళ్తారని చెప్తారు. అక్కడ ఏదైనా నిత్యజీవానికి జంప్ అయినట్లని చెప్పారు కదా సార్? ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారంటే కంటిన్యూగా విశ్వాసంలో ఉంటేనే అర్హులు అని చెప్తున్నారు కదా. ఉన్నాయని నీ ప్రశ్న అర్థం కావట్లేదు, ఉండే చెప్పు నాయన. యేసు నమ్మిన తర్వాత నిత్య జీవానికి వెళ్తారని జన్మగత హిస్టరీ చావకత మిస్టర్లో చెప్పారట. జన్మగత హిస్టరీ చావకత మిస్టర్లో చెప్పారట. ఏమని? యేసు నమ్మితే డైరెక్ట్ పరలోకానికి వెళ్తారు. అవును, యేసు నమ్మితే పరలోకానికి వెళ్తారు. తర్వాత ఇక్కడ వచ్చేసి హిస్టరీ మిస్టరీ సార్, హిస్టరీ మిస్టరీ ఆడే ఉంది కదా సార్? అవునా, జన్మకైతే హిస్టరీ, చావుకైతే అది చెప్పాను నాయన. హిస్టరీ మిస్టరీ మిస్టరీ హిస్టరీ అంటే నాకు ఏమర్థం అవుతుంది నాయన? జన్మకైతే ఆ టైటిల్ చెప్పాలి కదా, మీరు ఏదో చిన్న మాట చెప్పేస్తే ఏమర్థం అవుతుంది? జన్మకైతే హిస్టరీ, చావుకైతే జన్మకైతే మిస్టరీయా, చావుకైతే హిస్టరీయా, ఏదో మొత్తానికి చెప్పాను నీకు. అంటే మనిషి భూమి మీదకి రాకముందు అతని గత చరిత్ర ఉంది, భూమి మీదకి వచ్చిన తర్వాత అతని చరిత్ర మళ్ళా రన్ అవుతుంది. దేవుడి సంకల్పం ప్రకారంగా మనిషి భూమి మీదకి వస్తాడు. మరణించక ముందు దేవుని పనిలో దేవుని కొరకు బ్రతకాలి, చచ్చిపోతే నరకానికి పోతాడు. అంతే కదా, ఏది బైబిల్ అంతా అదే కదా నాయన. మరి ఇక్కడ వచ్చేసి కంటిన్యూగా విశ్వాసంలోనే ఉంటేనే పరలోకానికి ఎలిజిబుల్ అన్నట్లు మాట్లాడారు సార్? దేవుని కొరకు భూమి, మళ్ళీ ఒక మాట బాగా విన్నాయినా, భూమి మీద పుట్టిన తరువాత నీ చివరి క్షణము అనకి నీ మరణానికి ముందు దేవునిలో ఉన్నావో లేదో అనేదే దేవుడు చూస్తాడు. ఆ సమయానికి నువ్వు దేవునిలో లేకపోతే మనకు నరకం తప్పదు. ఆ సమయానికి మనం దేవునిలో ఉండగలిగితే మనకు నిత్య జీవం తప్పదు. అంటే ఆ సమయంలో ఉండాలంటే కరెక్ట్, దేవుని కొరకు ఉండాలి, దేవునికై బ్రతుకుతుండాలి. చనిపోయిన ముందు క్షణం వరకు, చనిపోయే ముందు క్షణం వరకు దేవునిలో దేవునికై బ్రతకాలి. మధ్యలో తప్పిపోయిన ఇబ్బంది లేదా సార్? మరి మీ ఇష్టం నాయన, మన నిర్ణయం చేయమంటావు. చివరి క్షణంలో దేవుళ్ళు దేవుని కొరకు ఉండాలి, మధ్యలో తప్పులు చేయొచ్చని నేను అన్నానా? నువ్వు అంటున్నావు తప్పులు చేస్తే మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ వస్తుంది. అదే నాయన నువ్వు అంటున్నావు, నువ్వు అంటున్నావు నాయన. నేను అంటాను సార్, వస్తానే రాదా అని అడుగుతున్నా.
నాయన నేను అలా అంటాం లేదు, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నాయన. సెలవు మరి. పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు మన మధ్య సంచరిస్తూ ఉంటాడు కదండి, మన మధ్యన సంచరిస్తున్నాడా? ఉంటారా? అసలు ఎందుకు అడిగావు ఈ మాట? అంటే ఒక పాస్టర్ గారి మాట అన్న. అది అది చెప్పాలి కదా నాయన. ఇప్పుడు అది చెప్పకుండా నువ్వు సంచరిస్తున్నాడా నన్నే ప్రశ్న వేస్తున్నావు అంటే. అంటే ఆయన ప్రార్థన చేసేటప్పుడు అందరిలో ఇదిగో ఇప్పుడు మా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు అని ఎలా తెలుసు వాడికి? నాకు తెలుసు సార్. మరి ఆయన అన్నారు అలాగే. పరిశుద్ధ ఆత్మ అన్నావా? ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు. మరి వీడికి ఎలా కనిపించింది? మరి బైబిల్ బేస్ చేసుకున్నా చెప్పారు. ఎక్కడుంది బేస్ చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడని ఉందగానే ఇటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు అది అటు వెళ్తున్నాడు అని బైబుల్ అక్కడ లేదు. అది మరి పాస్టర్ గారు ఏంటి సార్ ఎలా చెప్తున్నా? నరికాయడిని అందుకని మంచి మాట రాదు నాకు. ఆడు దొంగడు. ఇప్పుడు చెప్తున్నాను చూసారా, పాస్టర్ అంటారు వాళ్ళకి బైబుల్లో ఏ రకమైన నాలెడ్జ్ ఉంది? చిన్నప్పుడు మనం బడికి వెళ్ళగానే ఆ నేర్చుకోబట్టే ఆది ఎందు దేవుని వాక్యం ఉండినా చదువుతున్నాం. ఆ తాత దాదానాల్లో దా పెడుతున్నాం, యారాలావాలో వా పెడుతున్నాం, కాకాగాగల కా పెడుతున్నాం, పాపా బాబమ్మాలో మా అమ్మ పెడుతున్నాం. ఆది ఎందు వాక్యము అనే పదం రావాలంటే చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాలి. ఆ అని 100 సార్లు రాయిస్తారు, దిద్దిస్తారు ఇలాగా అని. పరదుద్దా బైబిల్ మరి తెలుగులో రాయబడింది కదా, మరి తెలుగు భాషలో మనకు బైబిల్ అర్థం కావాలంటే ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలి. ఏనాయనా మరి చిన్నప్పుడు ఎల్కేజీ అనుకున్నాం దాన్ని, మనం 1వ తరగతి చదువుకున్నప్పుడు అప్పుడు గుణింతాలును 56 అక్షరాలు తెలుగు అక్షరాలు నేర్పిస్తారు వాళ్ళు మనకి. ఆ తర్వాత 2వ క్లాస్కి వెళ్తాం, ఆ అమ్మ ఆ ఆ ఊ అక్కడే పదాలు నేర్పించడం మొదలు పెడతారు వాళ్ళు. ఇలా మనం కనీసం ఒక 10th క్లాస్ వరకైనా చదివితే తెలుగు భాషలోని అనేక సంగతులు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ఒక మాట అన్నామంటే ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఎప్పుడన్నారు, ఎందుకన్నారు, ఇది సందర్భానుసారమైన వ్యాకరణం. అది రాకపోతే అలాగే బైబిల్ మీకు రాదు. తెలుగోళ్ళకి కాదు, ఇంగ్లీషోడికి ఇంగ్లీష్ గ్రామరు, తెలుగోడికి తెలుగు గ్రామరు, తమిళోడికి తమిళ గ్రామరు, అన్ని గ్రామర్లు నేర్చుకోవాలి. ఏనాయనా కనుక ఛందస్సు అని కాలములని మరి ఉపమానములని ఉపభావాలని ఇవన్నీ మనం ఎందుకు నేర్పిస్తున్నారంటే ఇవన్నీ మన భాషలో మనం అర్థం చేసుకోకపోతే మనకు బైబిల్ అర్థం కాదు. ఇప్పుడు అబ్బాయి అడిగాడు ఇందాక ప్రశ్న, పేతురు అన్నాడు, పేతురు మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమని? ప్రభువా ఆ రోజు విందులో కూర్చున్నప్పుడు మీ అప్పును చేరబడ్డాడే, మిమ్మల్ని ఆనుకుని చేరబడ్డాడే, అతడు మన వెనకతలు వస్తున్నాడు, ఇతర సంగతి ఏమవుతుంది అని అడిగాడు. అది అర్థం కావాలంటే సందర్భానుసారమైనటువంటి మరి భావాలతో కూడా సందర్భాలు నీకు అర్థం కావాలి. ఇది నీకు ఎక్కడ చెప్తారు? 6, 7, 8 తరగతుల్లో ఎక్కువగా చెప్తుంటారు ఇవి. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతిలో బాగా ఇవి తర్వాత 4వ తరగతి ఇంకా అడ్వాన్స్గా నేర్పించవచ్చు. మరి ఇవన్నీ నేర్చుకోకుండా ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఎవరి గురించి అన్నారు, ఎవరు ఎవరితో ఎవరి కొరకు అంటున్నారు, అది ఎప్పుడు ఎందుకు అంటున్నారు, ఇది సందర్భం. ఈ భాష రాకుండా దేవుడు నాకు బైబిల్ చదవడం నాకు చదువు లేదండి పామరుని దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు అంటాడు. ఏమి జ్ఞానం ఇచ్చాడు? ఏమి జ్ఞానం ఇచ్చాడు? తప్పుగా అర్థం చేసుకున్న జ్ఞానం ఇచ్చాడంటే అది తప్పు. కనుక ఒక డాక్టర్ అవ్వాలంటే కొన్నేళ్ళు మెడిసిన్ చదవాలి, ఇంజనీర్ అవ్వాలంటే కొన్నేళ్ళు మెడిసిన్ చదవాలి, పాస్టర్ అవ్వాలంటే ఏమీ చదవడం నాకు బైబిల్ వచ్చింది అంటాడు. ఎలాగవుద్ది? నేను డాక్టర్ చదవలేదు కదండి, బలం మీద పడుకోండి మీకు ఆపరేషన్ చేస్తానంటే ఏం చేస్తావు నువ్వు? నేను డాక్టర్ చదవలేదండి, మీకు ఎందుకు డౌటే లేదు, నా మీద నమ్మకం లేదు, మీరు పడుకోండి అన్నాడు అనుకో, నీకు ఒక నమస్కారం రా బాబు వెళ్ళిపోతా అక్కడి నుంచి. వాడు ప్రొఫెసర్ అయి ఉండాలి, డాక్టర్ అయితే కుదరదు, సర్జన్ అయి ఉండాలి. సర్జన్ అంటే సర్జరీ చేసేవాడు అని అర్థం. సర్జరీ చేసేవాడు అంటే సర కత్తిరించేవాడని. సర్జరీ అంటే అర్థమైందా? సర్జన్ అవ్వాలి, అసిస్టెంట్ సివిల్ సర్జన్ అంటారు. అందుకే ఈ సర్జరీ చేసేవాళ్ళే ఆపరేషన్ చేయగలరు. మామూలు మందులు రాసే డాక్టర్లు ఉంటారే ఎంబీబీఎస్ అంటారు, వీరు సర్జన్స్ కాదు, ఎంబీబీఎస్ అని ఉంటే కుదరదు. అర్థమైందా? ఆయన అసిస్టెంట్ సివిల్ సర్జన్ అయి ఉండాలి, సర్జరీ చేసి ఉండాలి వాళ్ళు, అంటే ఆపరేషన్లు చేయగలరు అని అర్థం. మందులు రాసేవాళ్ళ, ఆపరేషన్ చేసేవాళ్ళ, మళ్ళీ ఇందులో స్పెషల్స్ ఉన్నారు. ముక్కుకు ఒక డాక్టరు, ఐకి ఒక డాక్టరు, ఏమండి గుండెకు ఒక డాక్టరు, కిడ్నీకి ఒక డాక్టరు. మీకు అర్థమైందా? అంటే దీంట్లోనూ కూడా స్పెషలిస్టులు అంటారు వెళ్ళినాయి. అంటే ఇతర కళ్ళు తప్ప ఇంకేం చూడవు, కళ్ళు తప్ప ఇంకా ఈఎన్టీ స్పెషలిస్ట్. ఈ అంటే ఇయర్, ఎన్ అంటే నోస్,
టంగ్ గొంతు ఈ మూడిటికి ఒక డాక్టర్ ఉంటాడు స్పెషలిస్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటాడు అదే గుండె డాక్టర్ని అయితే కార్డియాలజిస్ట్ అంటారు ఏనండి గుండె వైద్య నిపుణులు అని తెలుగులో రాస్తారు వాళ్ళ గురించి ఇలాగా ఈ ఈ శరీర సంబంధమైన జ్ఞానాన్ని మెడిసిన్ని మరి చదవాలంటే వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటారు కొన్నేళ్ళు కూర్చొని చదువుకుంటారు మరి బైబిల్ నేను 25 ఏళ్ళు చదివాను 25 ఇయర్స్ చదివాను బైబిల్ని ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ నేను డాక్టర్ అవ్వడం నాకు పెద్ద ఘనకార్యం ఏం కాదు ఇంజనీర్ అవ్వడం పెద్ద ఘనకార్యం కాదు బైబిల్ ఈ తరంలో ఈ రకంగా చెప్పటం అనేది చాలా కష్టం అందుకే మన సండే స్కూల్ పిల్లలకి ఫండమెంటల్స్ నుంచి అంటే బేసిక్ ప్రిన్సిపాల్స్ అంటారు వీటి బేసిక్ ప్రిన్సిపల్స్ వీటిని నేర్పించాలి ఇప్పటి నుంచే నేర్పించకపోతే ముందు ముందుకు వెళ్ళేసరికి అర్థం కాదు రొట్టె విరుచుట అని అడిగాడు ఎవరో బాబు ఏదో ఏదో ప్రాంతం నుంచి రొట్టె విరుచుట గురించి మనల్ని అడిగారు అడిగేటప్పుడు అసలు రొట్టె విరుచుట ఎందుకు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది బలి అవ్వడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది యేసు ప్రభు బలి అవ్వటం నీ ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షారసము తాగునప్పుడల్లా నా మరణమును ప్రచురించాలి అన్నాడు అంటే రొట్టె అంటే ఆయన మాంసం ద్రాక్షారసం అంటే ఆయన రక్తమా అసలు ఈయన రక్తము ఈయన మాంసం ఎవరికి ఇచ్చాడు మన కోసం ఇచ్చాడు అంత దీన్ని ఇలా ముందుకు పాత నిబంధనలు గడిపోతే అర్పణ అన్నాడు దీన్ని దీన్ని ఏమన్నాడు కయీను హెబెలు అర్పించిన అర్పణ హెబెలు తనకున్నది శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి అర్పణ చేశాడు అంటే మీకున్న దానిలో ఇవ్వండర్రా శ్రేష్టమైనవి అని నేర్పించి ఇస్రాయేల్ కాలం వచ్చేసరికి మీకున్న దానిలో 10వ వంతు ఇవ్వండర్రా అన్నాడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఉన్నదంతా ఇవ్వండర్రా అన్నాడు వారు తమ చర స్థిరాస్తులు అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి అంటే ఉన్నదంతా ఇచ్చేమన్నాడు పేద విధవరాలు 2 భాషలు ఉన్నాయి చాలామంది ఉన్నదానిలో ఇచ్చారన్నాడు యేసుప్రభు మరి పేద విధవరాల దగ్గరికి వచ్చామన్నాడు ఉన్నదంతా ఆమె తమ లేమిలో ఆమె తమ లేమిలో తనకు ఉన్నదంతా ఇచ్చి అందరికంటే ఎక్కువ ఇచ్చారని ఆమె గురించి సాక్ష్యం ఇచ్చానన్నాడు కానుక పెట్టి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు కాలంకి వచ్చేసరికి ఎలాగన్నాడు తనకున్నదంతా ఇచ్చేయాలన్నాడు చివరికి రోమపత్రికి వెళ్ళిపోయేసరికి నిన్ను నీవే సజీవ యాగంగా దేవుని దగ్గరికి వచ్చాయి అన్నాడు ఇంతవరకు నీకున్నదేమన్నాడు ఇక్కడికి వచ్చేసరికి నిన్ను నీవే బలిగా అర్పించుకోమన్నాడు అంటే ఏబెలులో అర్పణ మొదలెట్టి హెబెలు దగ్గర అర్పణ అనేది మొదలుపెట్టి క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి కొత్త నిబంధన ముగింపుకు వచ్చేసరికి నిన్ను నీవే దేవుని కొరకు అర్పణ చేసుకో అలా నిన్ను నీవే దేవుని కొరకు నీ శరీరాన్ని నీ రక్తాన్ని అనగా నీ కష్టాన్ని నీ కాలాన్ని నీ ఆరోగ్యాన్ని నీ ఆలోచనల్ని నీ నడతల్ని నీ నడకల్ని నీ చేతల్ని దేవునికి అర్పణ చేసావనుకో నీకు నీవుగానే దేవుని దగ్గరికి బలైపోయావని అర్థం అంటే బైబిల్ ఎంత ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే అసలు ఈ రొట్టె విరుచుటంటే అటు అర్థం కావాలి అది ఇశ్రాయేలు కాలంకి వెళ్ళేసరికి పస్కా ఒక గొర్రెపిల్ల చచ్చిపోవాలి ఒక నిరపరాధి ఒక నిష్ప ఒక రోగం లేనిది జబ్బు లేనిది అంగవైకల్యం లేని ఒక మంచి బలి పశువుని గొర్రెపిల్లను బలి చేయమన్నాడు ఆ దాని రక్తం ఆ గుమ్మం మీద అడ్డుకమ్మ మీద 2 నిలువు కొమ్మల మీద రాయమన్నాడు అప్పుడు ఆ రక్తాన్ని చూసి సంహారక దూత మిమ్మల్ని చంపేయకుండా మీ ఇల్లు దాటి వెళ్ళిపోద్ది అన్నాడు అర్థమైందా అలాగే సంహారక దూత మన పాపాల కోసం మనల్ని బలి చేయకుండా ఉండాలి అంటే ఆయన సిలువలో ఒక అడ్డుకమ్మ మీద ఒక నిలువుకమ్మ మీద ఆయన ఉన్నాడు ఇలాగా అర్థమైంది అక్కడ ఏం కార్చాడు ఆయన రక్తం కార్చాడు అంటే ఇస్రాయేలీలు పస్కాను ఆచరించే కాలం ఏంటిదన్నమాట అర్పణ చెయ్యాలి బలి అర్పించాలి అని అది చివరికి వచ్చేసరికి ఏమైపోయింది నీకు నువ్వుగానే దేవుని కొరకు బలి అయిపోవాలా అన్నాడు ఇది నేర్పించటానికి ఆది కాండం నుంచి ప్రాణ గ్రంథం వరకు చదవాలి ఎక్కడెక్కడ ఈ అర్పణ అనేది ఉందనేది అలాగే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు అనడానికి బాగుంది సంచరిస్తున్నాడు అనుకుందాం పరిశుద్ధాత్మ అని ఉంది అందులో ఆత్మ కనిపిస్తుందా అలాగే చచ్చిపోయిన అందరూ మరి కనిపించి టాటా బాయ్ బాయ్ చెప్పిపోవాలి మరి ఎవరు చచ్చిపోక చచ్చిపోవడం ఎవరికి తెలీదు ఏమంటే అయిపోయాడు అని ముఖం మీద కొట్టేసినంత వరకు మనకు తెలియదు పోయాడని హాస్పిటల్ ఏం చెప్తారో ఆఖరిని ముఖం మీద కొట్టగప్పేస్తానంటే చచ్చిపోయాడని అంటే ఆత్మ ఇటు పోయాడమా ఏ కిటికీలో పోయింది అది భూమి ఆకాశాలు పట్టవు మహాశక్తిది విద్యుత్ శక్తి కనిపించదు మన ఈ భూమి మీద ఆలోచిస్తే ఈ పవర్ కనిపించదు ఒక లైట్లోకి వెళ్తే వెలుగుతుంది ఫ్యాన్లోకి వెళ్తే తిరుగుతుంది టీవీలోకి వస్తే బొమ్మ కనిపిస్తుంది శక్తి నాశనం లేనిది శక్తికి నాశనం లేదు అది కనుక దేవుని ఆత్మకి నాశనం లేదు ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది ఎలా వెళ్ళింది కనిపించదు కనిపించేది కొద్దు ఇది కానీ ఫ్యాన్ తిరుగుతుంది కరెంట్ అంటే ఫ్యానేనండి అనకూడదు
కరెంట్ అంటే ఫ్యాన్ కాదు, లైట్ కూడానా? లైటే కాదు, కెమెరా కూడా. ఆ కెమెరా కూడా, లేదంటే టీవీ కూడా, ఈ ప్రొజెక్టర్ కూడా, అన్నీ కరెంట్ ద్వారా కానీ కనిపిస్తుందా? అది కనిపించదు. విద్యుత్ శక్తి అది ఒక పవర్, అది కనిపించదు. ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అది ఒక మహాశక్తి, అది కనిపించదు. సంచరిస్తుందని నీకు ఎలా తెలుసు? అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నారు కదా, సంచరిస్తున్నారు. భూమి మీద ఉన్నాడు, సంచరించడం నీకు ఎలా తెలుసు? సంచరించడం అంటే అదే తిరగడం. విశ్వం అంతా ఉన్నాడండి ఆయన. ఎలా చూడగలం? మీ రెండు కాళ్ళతో మీకు ఎంతవరకు కనిపిస్తుంది? మన రెండు కాళ్ళతో మనం ఎంత చూడగలం? ఇదిగో ఈ నాలుగు గోడల మధ్య నాకు కనబడుతుంది, ఇంకా దూరంగా ఎక్కడో లైట్ వెలుగుతుంది, అంతే నాకు. అదే కానీ విశాఖపట్నంలో మూల లైట్లు కనబడుతున్నాయి. మరి విశ్వం అంతా ఆక్రమించింది ఆత్మ, దాన్ని ఎలా చూడగలిగాడు ఈయన? సంచరిస్తుందని సంచరించబోతే అక్కడ తొంగున్నాడు ఆ పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు మూలకెళ్ళి పడుకున్నాడు ఆయన. సంచరించకపోతే దేనికి వచ్చాడు? సంచరించడానికి వచ్చాడు. అగాధ జలముల పైన ఆత్మ అల్లాడుచుండడని మాట తీసుకొని అది విశ్వం పుట్టక మునుపు సంగతి. అది ఎందు దేవుడు భూమి ఆకాశము సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను, దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండను. అది తీసుకుంటాడు వీడు. విశ్వం మీద జరిగింది అది, విశ్వం మీద అది. ఇంకా విశ్వం అప్పటికి పుట్టలేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఏమి లేవు. అప్పుడు విశ్వం మీద అది తిరుగుతుంది, అది కాపాడుతుంది ఈ సృష్టి కార్యక్రమాన్ని. దేవుడు జరిపించబోతున్నాడని ఆయన కాపాడుతున్నాడు దాన్ని. మరి అలాంటిది ఈరోజు సంచరిస్తున్నాడు అంటే ఏమండి? మనిషి నడుస్తున్నాడండి, నడకపోతే ఏం చేస్తాడు? అది మాకు చెప్పలేడు గొప్ప కార్యం. అది మనిషి నడుస్తాడండి. ఏమండి మనిషి మాట్లాడుతున్నాడండి, ఆ మాట్లాడతాడు. ఏమండి మనిషి నవ్వుతున్నాడండి, ఆ నవ్వుతాడు. ఏంటి పెద్ద పాయింట్ ఏంటి? అమాయకుల్ని, ఈ సంఘస్థుల్ని, అమాయకులు కదండి ఎక్కువ చదువుకోరు. బైబిల్ వాళ్ళకి సరిగ్గా రాదు, వాళ్ళని కూర్చోబెడతాడు, కళ్ళు మూసుకుంటాడు, మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకోమంటాడు. ఆత్మ తిరుగుతుందని కనుక జగా ఆడిపోతావు నువ్వు. నిజంగా తిరుగుతుంది అనుకుంటావు, అది ఎప్పుడూ తిరుగుతూనే ఉంది. భూమి తిరుగుతుంది అనగానే భూమి ఇప్పుడు తిరుగుతుంది అనుకోకు, పుట్టినప్పటి నుంచే తిరుగుతుంది. దానికి తిరగడం, దేవుడు తిరగడం దానికి నేను పెట్టాడు అంతే. ఓకేనాయనా? కనుక వెళ్ళడం మాటలు నమ్మకనాయన. నేర్చుకోవాలి బైబిల్. నేను అదే చెప్పాను అబ్బాయికి, 2 సంవత్సరాలు డిప్లొమా చదవాలి, 3 సంవత్సరాలు బ్యాచిలర్ బైబిల్ థియాలజీ చదవాలి, 3 సంవత్సరాలు మాస్టర్ బైబిల్ థియాలజీ చదివితే అప్పుడు బైబిల్ అంటే ఏంటో ఒక మోస్తరుగా మిమ్మల్ని తయారు చేసి బయటకు విడిచిపెడతాం అంతే. మొత్తం బైబిల్ అంతా నేర్పించేస్తాను మేము అంటలేదు. 8 ఏళ్లలో నేను పాతికేళ్లలో నేర్చుకున్న బైబిల్ని మీకు 8 ఏళ్లలో నేర్పిస్తాను. ఓకేనాయనా? అందరికీ సెలవు, రేపు కలుసుకుందాం.